ఆదిలాబాద్ హిందీ సాహిత్యం గురించి ఉర్దూ సాహిత్యం సాంప్రదాయకంగా నేను పాఠశాలలో చదువుకున్న దాదాపుగా లేదు హెచ్ఎస్సి అయిన తర్వాత పియూసి కూడా అయిన తర్వాత ఒక సంవత్సర కాలం నిర్వ్యాపారంగా ఉన్న పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది మధ్యకాలంలో నేను డిటెక్టివ్ మ్యాగజైన్స్ ఎక్కువగా చదువుతుండేవాణ్ణి ఆ కాలంలో ఉర్దూలో చాలా ప్రఖ్యాతమైన మ్యాగజైన్ బీ స్మీ సతీ ఇరవై శతాబ్దం ఆ తర్వాత సినిమా పత్రిక షమా అని ఉండేది ఈ రెండూ చదువుతుండేవాడిని అట్లాగే జాసూసీ దునియా అని డిటెక్టివ్ మ్యాగజైన్ వచ్చేది ఆ రకంగా ఉర్దూ చదవటం కొంచెం వేగం ఫ్లూయెన్సీ ఇవన్నీ ఉర్దూలో కొంచెం సాధించిన ఇక తర్వాతి కాలంలో ఉర్దూ వచ్చును అనుకునేటంత ఉర్దూ తెలుసును అనుకునేటంత అనగలిగినంత పరిమాణంలో ఒక స్థాయి సాధించిన ఆ తర్వాతి కాలంలో అంటే మరీ ఓ పదిహేను ఇరవై సంవత్సరాలకు ముందు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉర్దూ మీడియం డిగ్రీ స్టూడెంట్స్కు ఇంగ్లీష్ నుండి ఉర్దూలోకి హిస్టరీ పాఠాలు అనువాదం చేసిన ఒక మూడు చాప్టర్లు పేర్లలో డాక్టర్ నోముల సత్యనారాయణ అని ఉంటుంది అంటే నాకు ఉర్దూ పరిచయమే అని చెప్పుకోవడానికి రుజువు కొరకు చెప్తున్నా సరే ఇక సామ్రాట్ ప్రేమ్ చంద్ గురించి మాట్లాడుకుందాం మనం అనుకునే నవలను హిందీలో ఉపన్యాస్ అంటారు మన తెలుగు ఉపన్యాసాన్ని వాళ్ళు భాషన్ అంటారు స్పీచ్ స్పీచ్కు భాషన్ అయితే ఉర్దూ హిందీ సాహిత్యాలకు నవల సాహిత్యానికి ఒక రకంగా ఆద్యుడు ప్రేమ్చంద్ ఒక రకంగా ఎందుకంటున్నా అంటే ప్రేమ్ చంద్కు ముందే పరీక్షా గురు అని ఒక నవల వచ్చింది దానిని హిందీ వాళ్ళు తమ హిందీ సాహిత్యానికి మొదటి నవలగా పేర్కొంటారు అది పరిశోధనా అంశం మనకు అవసరమైన విషయం కాదు అయితే ఉర్దూలో రాసిన వాళ్ళు హిందీలో కూడా రాసినారు అట్లాంటి వాళ్లలో బహుప్రముఖుడు బహుశా ఆద్యుడు ప్రేమ్చంద్ ప్రేమ్చంద్ తన రచనలన్నింటినీ అనువాదం కాకుండా మౌలికంగానే రెండు భాషల్లోనూ తానే రాసిండు ఆయన నవలలన్నీ గోదాన్ గబన్ రంగుభూమి దాదాపు ఆయన అన్ని నవలలు కూడా రెండు భాషల్లో సుమారుగా ఏకకాలంలో రాసిన ఏకైక వ్యక్తి ప్రేమ్ చంద్ మనకు అట్లా భారతీయ ఆంగ్ల సాహిత్యాలలో రాజారావు ఒకరున్నారు ఆయన ఫ్రెంచ్లోనూ ఇంగ్లీష్లోనూ తానే మౌలికంగా రాసినటువంటి వాడు రైతు సమస్యలు భూమి సమస్య అంత సమగ్రంగా చిత్రించినటువంటి నవల గోదాన్ వంటి నవల మరొకటి లీడ్ తరువాత చాలా కాలానికి తారాశంకర్ బెనర్జీ అకాడమీ అవార్డు పొందిన నవల గణదేవత బెంగాలీ నుండి ఆంగ్లంలోకి అనువాదం అయ్యింది నాకు చాలా ఇష్టమైన అనువాదకురాలు లీలా రాయ్ ఆమె అనువాదం చేసిన నవలాది ఉర్దూ సంప్రదాయ నవలా ప్రవర్తకుడు ప్రేమ్చంద్ ప్రేమ్చంద్ భారతీయ గ్రామీణ రైతు జీవితాన్ని అంత సమగ్రంగా గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీ మోసాలు అంత సమగ్రంగా చిత్రించినటువంటి మహానుభావుడు సామాజిక రుగ్మతలన్నింటినీ గురించి కట్నాలు బాల్య వివాహాలు కరప్షన్ భ్రష్టాచారం అంటుంటాం హిందీలో లంచగొండితనం ఇవన్నీ చిత్రించిన నవల ఆయనది గబన్ సామాజిక రుగ్మతలు అన్నింటి గురించి చాలా వివరంగా రాసిన రియలిస్టిక్ నావల్ గబన్ అందులో ఉన్నది ప్లేన్ నెరేషన్ తర్వాతి కాలంలో వచ్చినటువంటి ప్రయోగవాదులు చేసినటువంటి ప్రయోగాలు ఏవి అందులో మనకు కనిపించవు ఆ మాటకు వస్తే అసలు సాహిత్యంలో కేవలం ప్రయోగాలు చేసి నిలిచినవి ఏమీ లేవు ఇంక్లూడింగ్ ద గ్రేట్ యులెస్సెస్ బై జేమ్స్ జాయిస్ యులెస్సెస్ కేవలం లైబ్రరీలో ఉంచవలసిందే అది చదివి ఆనందించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు కానీ ప్రేమ్ చందేమో స్ట్రెయిట్ నేరేషన్ కథా సంప్రదాయం అని అంటున్నారు ఇప్పుడు రచయితలు మళ్ళీ కథా సంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు ఇరవైవ శతాబ్దంలో సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై వరకు ముప్పై తర్వాత కూడా ఆ కాలాన్ని ఆధునిక సాహిత్యం అంటాం సుమారుగా ముప్పై వరకు కవిత్వంలో కూడా వెర్రిపోకడలు ఏమీ లేకుండా ప్లేన్ నేరేషన్ ఉండేది ఇక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నవలాకారులు ఎవరైనా సరే ఆయన కోవలోనే అంటే ప్రేమ్చంద్ కోవలోని కోవలోనే రాయటం అదే రకంగా సామాజిక సమస్యలను వస్తువుగా నవలా వస్తువుగా తీసుకుని రాయటం అయితే ఆయనలో లేని ఒక కొత్త కోణం కవితాత్మకంగా చెప్పడం వచ్చింది ఆ పద్ధతిలో నాకు తెలిసి నాకు నచ్చినవాడు కిషన్ చందర్ మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఆయనకు తూగేవాడు లేక విలోమంగా కిషన్ చందర్ రావిశాస్త్రితో తూగగలడా అనే ప్రశ్న నేను చాలాసార్లు లోపల వేసుకుంటూ ఉంటా అంత కవితాత్మకంగా రాసినటువంటి వాడు మహానుభావుడు అంత వైవిధ్య భరితమైనటువంటి సామాజిక సమస్యలు చెప్పినవాడు కిషన్ చందర్ ఆయన తర్వాతే ఎవరైనా గని ఈ విషయంలో కిషన్ చందర్ కోవలోని వాడు మనకు హిందీ సాహిత్యంలో మరొకరున్నాడు కమలేశ్వర్ ఆయన కంటే పెద్ద అయినటువంటి వాడు అగ్గేయ సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్ అగ్యేయ్ ఆయన మొత్తం పేరు అగ్నేయ ఆయన ఉపనామం ఆయన ఒక రకమైనటువంటి కింగ్ మేకర్ అన్నట్టు పోయెట్ మేకర్స్ రైటర్ మేకర్స్ అని కొందరు ఉంటారు హిందీ సాహిత్యానికి చాలా గొప్ప రచయిత సాహిత్యంలో సుమారుగా అన్ని ప్రక్రియలు చేపట్టి అన్ని ప్రక్రియలను స్వర్ణమయం చేసినటువంటి గొప్పవాడు గొప్ప కవిత్వం రాసిండు గొప్ప వచనం కథ నవలలు అన్నీ గొప్పగా రాసినవాడు అగ్నే వీటన్నిటికీ పైన పోయట్ మేకర్ అననే ఆ పోయెట్ మేకర్ల తార సప్తక్ అని ఒక ఉద్యమం తీసిండు పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో అయి ఉంటుంది హిందీ కవులలో మూర్ధన్యులైనటువంటి వాళ్ళందరూ శంషేర్ సింగ్ బహాదూర్ ధర్మవీర్ భారతి అగే హిమ్సెల్ఫ్ సర్వేశ్వర్ దయాల్ సక్సేనా వీళ్ళందరినీ రంగంలోకి దింపినవాడు మూడు వాల్యూమ్స్గా కవితా సంకలనాలు వేసినవాడు అగ్ తార్ సప్తక్ అంటే ఏడుగురు కవులు అంటే ఒక్కొక్క దాంట్లో ఏడుగురు కవులను ప్రవేశపెట్టిండు మూడింటిలో కలిపి ఏడుగురు కాదు మూడు సంపుటాలు వచ్చినాయి అవి జ్ఞానపీఠ వాళ్ళు వేసింది దీన్ని చూసే ఏమో హైదరాబాద్లో కూడా సెవెన్ స్టార్ సిండికేట్ అని వెలిసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై మధ్య కాలంలో వాళ్ళు ఒకటి రెండు చిన్న చిన్న మ్యాగజైన్స్ పత్రికలు తీసిండ్రు అగ్ ప్రవేశపెట్టిన తార సప్తక్ కవులలో నాకు బాగా నచ్చిన గొప్ప రచయిత సర్వేశ్వర్ దయాల్ సక్సేన కాఠ్ కీ ఘంటియా అనేది చాలా ప్రఖ్యాతమైనటువంటి కవితా సంకలనం ఆయనది కొయ్య గంటలు అని అర్థం సత్సేనా అనేసరికి ఆ కోవలో అనేకులు వస్తుండ్రు అందులో నీరజ్ తటస్థపడుతుడు దాస్ నీరజ్ ఆయన పేరు దీప్ రహే అనే కవితా సంకలనం వేసిండు దాంట్లో నాకు మరీ ఇష్టమైన పాట మై కవి నహీహు మంచి అందమైన కవిత రాసిండు దాంట్లోనే శంకర్ జయకిషన్ వాడుకున్న జోకర్ సినిమాలో పెట్టిన ఏ భాయిస్ జర దిక్కే చలో అది రాజ్పథ్ అనే శీర్షికన రాసిన కవితా గేయం ఉంది వచనం అనిపించేటటువంటి వచన కవితకు మధురమైనటువంటి బాణీ కట్టగల ప్రతిభా సంపన్నుడు శంకర్ జయకిషన్ ద్వయం అని చెప్పిన కదా వచన కవిత్వ శుష్క వచనాలతోటి కవిత్వాన్ని చెప్పినటువంటి వ్యంగ్య కవి మహానుభావుడు నీరజ్ నేను అలీగఢ్ వదిలి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆయన అలీగఢ్ వాడని పంతొమ్మిది వందల అరవై ఏడులో మరొక గొప్ప హిందీ కవి మైథిలీ శరణ్ గుప్త హరివంశరాయ్ బచ్చన్ మరొక గొప్ప కవి మైథిలీ శరణ్ గుప్త యశోధర లయవైవిధ్యం తాళవైవిధ్యంతో నిండిన అద్భుతమైన కవిత్వం యశోధర అంటే బుద్ధుని భార్య సఖీ వే ముజ్సే కహకర్ జాతే అనే మకుటం ఉంటుంది పోయిండమ్మా పోతే పోయిండు గాని నాకు చెప్పన్న పోతే బావుండు కదా మేరీ కుటియామే రాజభవన్ బనవాయా అంటే ఆయన ఉంటే ఒట్టే గుడిసె అయినా గానీ రాజభవనంలా అనిపిస్తుంది కనీసం చెప్పిపోకూడదా నాకు ఒక దీర్ఘ కావ్యంలో ఇది చాలా అద్భుతమైన విషయంగా నాకు అనిపించింది అందులోని ప్రతి కవితలో ఒక కొత్త లయ చూపించింది ఎన్ని పోకడలు ఇది చూడంగానే నాకు మళ్ళీ మన హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గుర్తుకొస్తుంది వర్జిన్స్ అండ్ వినియన్స్ అని ఆయన రాసిన కావ్యం ద్రాక్ష తోటలో అర్థం మహా అద్భుతమైన కవిత్వం ఆంగ్ల కవిత్వం ప్రతి కవితకూ ఒక పోకడ అంత్యానుప్రాసలతోటి ఆడుకున్నాడు లబ్సం కా జాదూగర్ హే శబ్ద చమత్కారాలతో ఆటలాడుకున్నాడు భావాలు ఎంత ఉదాత్తం అద్భుతాలు దానికి సరితి ఊగేటటువంటి భాష వాడగల అంత భాషాస్వామ్యం ఉన్న కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆయనకున్నంత భాషాస్వామ్యం కవులలో నాకు పెద్దగా కనిపించలేదు స్ప్రింగ్ ఇన్ వింటర్ అని ఆయన మరొక మిస్బా దాంట్లో చివరి మాటల్లో ఈయన గురించి అరవిందుడు అన్నటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి అంత గొప్ప స్పార్క్ ఉన్నటువంటి కవి మైథిలీ శరణ్ గుప్తు దగ్గర ఉన్నాం మైథిలీ శరణ్ గుప్తు ప్రఖ్యాత రచన సాకేత్ అంటే రామాయణం అని సాకేత్ రాముని స్థలం కదా సాకేత రామ అని మనం అంటుంటాం కదా తండ్రిని బట్టి దశరథరాముడు భార్యను బట్టి జానకి రాముడు అట్లా సాకేతరాముడు కూడా సాకేత్ మైథిలి శరణ్ గుప్త మహాకావ్యం నేను చదివింది మాత్రం ఆయన రచించిన యశోధర ఆధునిక కవుల సంగతి వచ్చేసరికి అందరికీ తెలిసినవాడు హరివంశ రాయ్ బచ్చన్ బచ్చన్ మౌలికంగా ఇంగ్లీష్ పరిశోధకుడు ఇంగ్లీష్ ప్రొఫెసర్ అతడు నవరసాలతో పాటు మధురసము అని ఒక కొత్త రసం ప్రవేశపెట్టిండు ఎందుకనగా ఆయన రాసిన మధుబాల మధుకలష్ ఇంకా ఉమర్ ఖయాం కవితల అనువాదం మధుశాల మేరీ ఆధీ సది అని తన అర్ధశతాబ్ది కవిత్వం పేర ఒక ఆత్మచరిత్రాత్మక రచన చేసింది నాకు ఇష్టమైనటువంటి మరొక మహానుభావుడు యశ్పాల్ చిత్రమేమిటంటే ఈయనను మెచ్చటానికి వామపక్ష భావాలు కావలసిన అవసరం లేదు ఎందుకంటే నిత్య సత్య జీవితం సత్య నిత్య జీవనం ఉంది వీళ్ల రచనల్లో మీ హృదయాలను హత్తుకోవాలి మీ హృదయాలను ఆకట్టుకోవాలి అంటే మానవ జీవితాన్ని మీ ముందు ఆరబోయాలి సమగ్రంగా పారదర్శకంగా దర్శింపజేయాలి అట్లా చేయగలిగినటువంటి మహానుభావులు వీళ్ళు ప్రేమ్ చంద్ తోటి మొదలైంది ఇదంతా ఒక పాతిక సంవత్సరాల భేదంతో ప్రేమ్ చంద్ అనుయాయులై వీళ్ళందరూ యష్పాల్ రాజకీయ భావాల వల్ల ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం రాలేదు ఇక రేపు పోతాడనగా సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిండ్రు ఆయన ఆత్మచరిత్రకు అదొక పోతరించిన పొత్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా